కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో నగరంలో రోజు రోజుకు పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నివారణ చర్యల్లో భాగంగా నగర పంచాయతీ కమిషనర్ దినేష్ కుమార్ శుక్రవారం నుండి ప్రతిరోజు సాయంత్రం 6 గంటల తర్వాత షాపులన్నింటినీ స్వచ్ఛందంగా మూసివేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ మందిరంలో ఆయన పోలీస్ శాఖ, స్వచ్ఛంద సేవా సంస్థలు, వ్యాపార వర్గాల అసోసియేషన్లు, ఇతర ఉన్నతాధికారులతో గురువారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించి లాక్డౌన్ నిబంధనల గురించి ఆయన వివరించారు. కోవిడ్ తోడ్యం నగరంలో వ్యాప్తి చెందకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలియజేశారు. నిత్యావసర వస్తువులు ముఖ్యంగా మార్కెట్ అయితే మా పది నుంచి బయట నుంచి ఇతర రాష్ట్రాల నుంచి రోడ్లు వస్తాయి. అయితే డంపింగ్ చేసుకొని మళ్ళీ జిల్లాలో ఉన్నటువంటి 46 మండలాలకి ఇక్కడి నుంచి రోడ్లు పోతాయి. అందుకని మీరు చెప్పినట్టు 10 కేసులు నమోదు. సో నిన్న మనం చూసుకున్నట్లయితే 44 కేసులు వచ్చాయి. మొన్న యాప్ ఇన్ఫెక్షన్ ఆ స్ప్రెడ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో నేను ఆల్రెడీ మనకి కరెక్ట్ నడుస్తుంది నైట్ పూట, బట్ 1% పాజిటివిటీ రేట్ అనేది కంటిన్యూస్ గా రికార్డ్. సో మీ అందరి సౌకర్యార్థం ఒక పని చేద్దాం. ఒకసారి మీరు కూడా ఇంటర్నల్ లో కూడా డిస్కస్ చేసుకోవాలని చెప్పి కొంతమంది అంటున్నారు కాబట్టి ప్రెసెంట్ ఈ రోజు నుంచి మనం ఎనిమిది వరకు పెట్టుకోవాలి. మీ 2% అనేది సేఫ్ పాజిటివిటీ రేట్ కింద మనందరం భావిస్తాం. షాప్స్ క్లోజ్ చేద్దాం. సో ఎప్పుడైతే మనకి పాజిటివిటీ రేట్ తగ్గుతుందో, నేను చెప్పినట్లు 5% నుంచి మనకి 2-2.5% ఎప్పుడైతే వస్తుందో, అంటే మళ్ళీ ఏదైతే ఐ థింక్ దాని ప్రకారం అయితే మీ ఎవరికి కూడా ఇబ్బంది లేదనుకుంటున్నాను. సో మీరు ఓపెన్ పబ్లిక్ కి ఓపెన్ చేయకపోవడం వల్ల ఎన్ఫోర్స్మెంట్ మెజర్స్ ఎప్పుడైతే ప్రతి షాప్ కీపర్ ప్రతి ఒక్క వెండర్ వాళ్ళు మాస్క్ వేసుకొని సోషల్ డిస్టెన్స్ ఫాలో అయితేనే మీరు సరుకులు కానీ లేకపోతే కూరగాయలు కానీ అమ్మడం మొదలు పెడతారు. ఆటోమేటిక్ గా ప్రజల్లో బిహేవియర్ చేంజ్. సో మీ షాప్ ప్రతి ఒక్కరు ఫాలో అయితే మార్కెటింగ్ శాఖ వాళ్ళు చూస్తున్నారు, దాంట్లో శానిటేషన్ కూడా ఇన్ఫ్యాక్ట్ వాళ్ళే చూడాలి. బట్ కరోనా అనేది ఒక విపత్కర పరిస్థితి, బియాండ్ ద క్యాపబిలిటీస్ వాళ్ళు కూడా చేయలేరు కాబట్టి కార్పొరేషన్ నుంచి కూడా మనం సహాయం అందిస్తున్నాము. వాళ్ళకి కావాల్సినటువంటి క్లోరిన్ కానీ లేకపోతే బ్లీచింగ్ కానీ సోడియం హైపోక్లోరైడ్ సొల్యూషన్ కూడా ఇస్తున్నాము. రేపటి నుంచి ఈరోజు వాళ్ళతో చర్చించి ఒక సెక్యూరిటీ గార్డ్ని పెట్టి మాస్క్ ఉన్న వాళ్ళు లోపలికి పంపించడము, అలాగే మాస్క్ సోషల్ డిస్టెన్స్ ఫాలో అయిన వాళ్ళకి వెజిటేబుల్స్ కూడా అమ్మమని చెప్పడం జరిగింది. హ్యాండ్ శానిటైజేషన్ కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. అండ్ ఆల్రెడీ ఫుట్పాత్స్ మీద మనం చూసినట్లయితే చిల్డ్రన్స్ పార్క్, మినీ బైపాస్ రోడ్లో ఉన్నటువంటి ఫుట్పాత్ ఎన్క్రోచ్మెంట్స్ అన్నీ కూడా ఒకసారి రిమూవ్ చేయడం జరిగింది. బట్ వీటన్నిటిని కూడా డ్రైవ్ కింద టేకప్ చేసి బికాజ్ ఆఫ్ అక్కడ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్, దాని తర్వాత మధ్యలో ఫుట్పాత్ బ్రేక్ చేయడం వల్ల కొన్ని కేసెస్ అన్నీ కూడా మనం తగ్గుముఖం పట్టడం చూస్తున్నాము. బట్ మనకి 3వ వేవ్ అంటే 3rd వేవ్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి దానికి కావాల్సినటువంటి ప్రివెంటివ్ మెజర్స్ అన్నీ కూడా మనం టేకప్ చేయడం జరుగుతుంది. టెస్టింగ్ కానీ వ్యాక్సినేషన్ కానీ 3rd వేవ్ రాకుండా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. బట్ అయినప్పటికీ కూడా మనము ప్రజల్లో మాస్క్ ధరించకపోవడము లేకపోతే సోషల్ డిస్టెన్స్ ఫాలో అవ్వకపోవడము, హ్యాండ్ శానిటైజ్ చేసుకోకపోవడం అనేవి చూస్తున్నాము. చాలా పెద్ద ఎత్తున మార్కెట్లలో అలాగే గ్రోసరీ షాప్స్లో ముఖ్యంగా ఈ కమర్షియల్ ఏరియాస్లో గుంపులుగా తిరగడం కూడా మనం చూస్తున్నాం. సో అర్బన్ ఏరియాస్ అనేవి యూజువల్గా కరోనాకి హాట్స్పాట్ లాగా ఉంటాయి. సో మన నెల్లూరు నగరాన్ని చూసుకున్నట్లయితే సుమారు మన పాజిటివిటీ రేట్ ఆంధ్ర రాష్ట్రంలో 2 నుంచి 2.5% ఉంటే మనకి 4 నుంచి 4.5% ఉంది. సో ఈ 4.5% అంటే ప్రతి 100 కేసులు టెస్ట్ చేసినప్పుడు మినిమం 4 నుంచి 4.5 కేసెస్ పాజిటివ్గా మనకి రిటర్న్ అవ్వడం చూస్తున్నాం. సో విచ్ ఈస్ నాట్ యాక్చువల్లీ సేఫ్. అంటే 4.5% పాజిటివిటీ రేట్ అనేది అంత మంచి సేఫ్ పాజిటివిటీ రేట్ కాదు. సో ఈ పాజిటివిటీ రేట్ని తగ్గిస్తే దాన్ని ఒకవేళ మనం 2 కానీ 2.5 కానీ మనం తెచ్చుకుంటే తప్పకుండా కూడా మనం 3rd వేవ్ రాకుండా చూసుకోగలము. సో దీనికి చాలా